హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిలోనూ మరుగుదొడ్డిని నిర్మాణం కావించుకున్నప్పుడే మహిళల ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని అన్నారు. పుంగుడూరు మండల వెలుగు మహిళా సమాఖ్యకు చెందిన నెక్కుంది, చెదల్ల, పాలెంపల్లెం, ఎంసీపల్లి, సింగిరిగుంట, మేలందొడ్డి, ఏటుబాక్రి, సుగాలమిట్ట, ఎస్జీహెచ్ గ్రామ పంచాయతీల ప్రతినిధులకు, సంఘమిత్రులకు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాల రూపకల్పనపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీఎం మాట్లాడుతూ ఈ 8 గ్రామ పంచాయతీలలో ఎస్జీహెచ్, ఎస్సీ, ఎస్టీ మహిళా సభ్యులకు మరుగుదొడ్డి నిర్మాణం కోసం స్త్రీ నిధి ద్వారా 12,000 రూపాయల రుణ ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో హెచ్డి ఏపీఎం వెంకటరమణ, ఏపీఓ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జగదీష్, సీసీలు గంగోచి, మునిరత్నం, హేమలత, సుగుణ, మహిళా సంఘాలు వారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మరుగుదొడ్లకు సంబంధించి బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా 8 పంచాయతీలను వెలుగు మండల మహిళా సమాఖ్య ద్వారా మనం ఓనప్ చేసుకోవడం జరిగింది. మరి 8 గ్రామ పంచాయతీలలో నెక్కుంది మరియు చదల్ల, అదేవిధంగా ఎంసీపల్లి, పాలెంపల్లి, మరి సుగాలమిట్ట, ఏటవాకిలి, సింగిరిగుంట, మేలందొడ్డి ఈ 8 గ్రామ పంచాయతీలను కూడా వెలుగు ఆధ్వర్యంలో 100% బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ఈ 8 గ్రామ పంచాయతీలు తీర్చిదిద్దడమే ఈరోజు ఐఎస్ఎల్ గ్రామస్థాయి సభ్యుల యొక్క శిక్షణా కార్యక్రమం యొక్క ఆవశ్యకత. మరి మనందరికీ కూడా తెలుసు, ఈరోజు మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవం రోజున మనం అందరూ కూడా ఈ 8 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వెలుగు సిబ్బంది మరియు ఈ గ్రామ సమాఖ్యల ప్రతినిధులు మరియు సంఘమిత్రులు ప్రతిన బోనాల ఏదైతే మరుగుదొడ్ల నిర్మాణం అనేది చేస్తే అదే మనం మహిళా సాధికారికి ఇచ్చే గొప్ప గౌరవంగా భావించి ఈ 8 గ్రామ పంచాయతీలో కూడా సంపూర్ణంగా 100% మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ మార్చి ఆఖరికి మనం వీలైనంత వరకు కూడా 100% మనం ఈ గ్రామాలని 100% బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలను తయారు చేసుకుందామని తెలియజేసుకుంటున్నాం. మరియు మన మండల సమాఖ్య తరఫున అందరికీ కూడా మండల పరిధిలో ఉన్న మన మండల సమాఖ్య సభ్యులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పుంగుడూరు కోర్టు ఆవరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా న్యాయ విజ్ఞాన సదస్సును బుధవారం నిర్వహించారు.
సందర్భంగా మహిళా సమస్యల పట్ల మహిళలు న్యాయపరంగా ఎలా వ్యవహరించాలో న్యాయమూర్తులు రాధమ్మ, మోతీలాల్ భారతీలు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటముని న్యాయ విజ్ఞానాన్ని సవివరంగా తెలియజేశారు. కార్యక్రమంలో మహిళలు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతుంది. అది అభివృద్ధి చెందకపోవడం కాక అభివృద్ధి చెందు
జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పట్టణంలో చేర్పించినటువంటి ప్రతి బాలిక కూడా తప్పనిసరిగా కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలి అనేటువంటి ఒక యాంబిషన్ పెట్టుకోవాలి. మేము డిగ్రీ వరకు చదువుకుంటే తప్ప మనము ఈ సమాజంలో మనలేము. డిగ్రీకి ఇంటర్ చదివినప్పుడు ఏమి విలువ లేదు మీకు తెలుసనుకుంటారు. పల్లెల్లో ఉండేటువంటి వారు కూడా మీకు నిర్బంధం ఇచ్చా మన రాజ్యాంగం ఇచ్చింది 14 సంవత్సరాలలోపు 16 సంవత్సరాలలోపు వారిని తప్పనిసరిగా చదువుకొని తీయాలి. కాబట్టి మీరందరూ కూడా డిగ్రీ వచ్చేంత వరకు మేము చదువుకుంటాము. మా తల్లిదండ్రులు గర్భం పెట్టినా కూడా మేము వివాహాలు చేసుకోము అని మీరందరూ కూడా శపథం చేసుకోవాలి. అర్థమైతే మీకందరికీ మీ పిల్లలకు కూడా మీరు చిన్నప్పుడే పెళ్లి చేయకూడదు. అర్థమైందా? కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కుమరట్ పట్టణం ఎంఎస్సీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలో మహిళా ఉపాధ్యాయులు మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఇన్ఛార్జ్ ఎంఈఓ అనురాధలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత ఎంఈఓ జనార్దన్ రెడ్డి ఆకస్మిక మృతికి 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థించారు. ముఖ్య అతిథులు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఎంఈఓ అనురాధలు ప్రసంగించారు. ఇవి మనం ఇంకా కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకంటే మనందరం కూడా చదువుకున్నాడు, మనకందరూ కూడా ఎంత చేతి మహిళా దినోత్సవం ఎందుకు జరుగుతుందని కూడా తెలుసు. బట్ దీని పూర్వపరాల లోపలికి వెళ్తే ఇది ఒకనాడు ఈరోజు అగ్రరాజ్యంగా చెప్పుకోబడుతున్నటువంటి అమెరికాలో న్యూయార్క్లోని కొంతమంది వివక్షకులోనైనటువంటి మహిళల చేత ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇది. 1901 సంవత్సరంలో మరి అక్కడ ఒక కాటన్ మిల్లులో పనిచేస్తున్నటువంటి స్త్రీలు వివక్షకు గురై కనీస వేతనాలు అంటే పురుషులతో సమానం కాదు, కనీస వేతనాలు లేవు, టైమింగ్స్ లేవు, వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేయటం, మరి నానా రకాలుగా వాళ్ళని ప్రలోభ పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఒకనాడు అందరూ కూడా రహస్యంగా సమావేశమై మనం పనిచేయకపోతే మన కుటుంబాలు గడిచేటట్టు లేవు, ఇక్కడ పనిచేయాలనుకుంటే మనం జీవితాలు ముగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని వాళ్ళు రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసి తమ యొక్క తిరుగుబాటు బావుటని ఎగరేసినటువంటి రోజు. కుమునూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కు చెందిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు బుధవారం మహిళా దినోత్సవాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సిడిపిఓ భారతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకు కాల్ చేస్తే కదా పోలీస్ శాఖ వాళ్ళని దంపలు అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ మనకు కొనుగోలు గురించి కానీ వాళ్ళు తీసుకో కింద కూర్చోండి. అంగన్వాడీ కేంద్రం అంటే మహిళలకు ఆడపిల్లలకు మన ఇంటి నుంచే వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలి. అక్క అన్నైనా కానీ తమ్ముడైనా కానీ ఆడపిల్లలకు ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఏదైనా కానీ సాధించగలుగుతారు. మా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నారు మహిళలు. ఇంకా అభివృద్ధి అనేది మనము సాధించాలి. ఉద్యోగాల్లో ఇంకా 3% మాత్రమే అంటే పారిశ్రామిక రంగంలో 3% మాత్రమే మహిళలు ఉన్నారు.
పురపాలక సంఘ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్య అతిథులుగా కమిషనర్ లోకేశ్వర్ వర్మ, వైస్ చైర్పర్సన్ చిలగట్టు అమరేంద్ర, మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు మరియు మాజీ ఈ మున్సిపల్ చైర్మన్ నాగభూషణం, కౌన్సిలర్లు ఆసిఫ్, అమ్ము, ఇబ్రాహీం, మహిళా సంఘాల మహిళలు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం మహిళలకు నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు బహుమతుల ప్రదానం గావించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. మహిళలందరూ సంతోషపడాల్సిన దినం. ఈ సమావేశంలో నాటి నుండి నేటి వరకు స్త్రీ ఒక శక్తిగా, శక్తి అంటే చిన్న ఉదాహరణ, ఆ శక్తి అంటే మనలో ఉన్న మనం తీసుకున్న ఆహారంలోనే ఎదుగుతూ వస్తుంది. చిన్నప్పటి నుంచి మనం తీసుకున్న ఆహారము మనం ఎదుగుతూ ఉండే అనుకుంటే వయసు అయ్యేంత వరకు మనలో మనం ఏం చూస్తున్న ఆహారాన్ని దాన్ని ఎదుగుతూ వస్తుంది, ఒక శక్తిగా తయారవుతుంది. శక్తి అంటే ఇక్కడ మహిళా శక్తి అనేదానికి ఇంకొక ప్రచారం ఉంది. మహిళా శక్తి అంటే ఒక్కొక్క వయసు కొద్ది అంటే వాతావరణాన్ని బట్టి కాకుండా అన్నిటికీ అలవాటు పడిన కష్టాలకు కానీ సుఖాలకు కానీ ఆడబిడ్డ అనేది ఎక్కువగా ఎక్కువ కాలము ఆడబిడ్డ ఎంతసేపు పుట్టింటి గురించి ఆలోచిస్తుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం ఎక్కడ పని చేస్తున్నా
మన వాళ్ళ గురించి అంటే మన ఇల్లు అని గుర్తింపు చేసుకొని మనం అందరితోనే కలిసిమెలిసి ఉండాలని ఆశిస్తూ ఎదుగుతున్న ఈ శక్తి మహిళా లోకానికి ఇంకొంచెం ముందుకు మన పుణ్యూరు విషయానికి వస్తే మాత్రం పుణ్యూరు స్టేజ్ పైన వచ్చి ప్రతి ఒక్కరూ మాట్లాడాలని అందరికీ తెల నిన్న కూడా మీటింగ్ లో చెప్పినారు. ప్రతి ఒక్కరూ వచ్చిన ఇక్కడ సమక్షంలో 10 మంది సమక్షంలో పూర్తి స్థాయితో బాగా మాట్లాడాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చిన సంవత్సరము మహిళా దినోత్సవాన్ని మార్చి జరుపుకుంటున్నాం. కేంద్రం మనము ఈ రోజే మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే దీనికి బీజాలు 18వ శతాబ్దంలోనే పడ్డాయన్నమాట. 18వ శతాబ్దంలో ఒక బటన్ మిల్లులో పశ్చిమ లో ఈ యొక్క మహిళా దినోత్సవానికి బీజాలు పడ్డాయి. ఏమి అంటే ఒక బట్టల మిల్లులో పనిచేస్తున్నటువంటి 5000 మంది మహిళా మణులు సమాన వేతనాల కోసము ప్రారంభించారు సమ్మె. మరియు మగవారితో సమానంగా జీతాల కోసం సమాన వేతనాల కోసం ప్రారంభించి అది 1857వ సంవత్సరము ఆ సమ్మె విజయవంతమైంది. అప్పటి నుండి ఆకాశంలో చదువైన మహిళలకు కూడా పురుషులతో సమానంగా వేతనాలు ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇప్పుడు అనేక రంగాలలో మనము ప్రతిభా పాఠవాలని పేరు ప్రఖ్యాతులని సంపాదించుకున్నాం. ఏ రంగంలో అయినా కూడా ఎక్కడ తల్లి దగ్గర నుండి వేడం చెప్పినారు ఇవ్వకముందే చిన్నప్పటి నుండి ఒక అపూర్వ కాలంలో అవల అన్నారు. అవల కాదు, మహిళ అంటే సవల. అప్పటి నుండి పుట్టినప్పటి నుండి అమ్మాయి పుట్టిందా అనే రోజు నుండి అమ్మాయి పుట్టింది అని చెప్పి తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే రోజులు ఇప్పుడు వచ్చాయన్నమాట. తర్వాత ప్రతి రంగంలో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ కార్మిక వ్యవస్థల్లో కానీ పార్లమెంటేరియన్లుగా కానీ తర్వాత అన్ని రంగాలలో కూడా మహిళా మణులు వృద్ధి సాధించారు. ఆకాశంలో సగం అన్నారు. తర్వాత పురుషులలో సగం స్త్రీలు అన్నారు, అది తప్పు. ఎందుకంటారా, ఉమెన్ లో మ్యాన్ ఉన్నాడు, ఫిమేల్ లో మేల్ ఉన్నాడు. కాబట్టి ఆడవాళ్ళు పురుషులలో సగం కాదు, ఆడవాళ్ళలోనే స్త్రీలలోనే పురుషులు సగం. కాబట్టి మనము అన్ని రంగాలలో ఎదగాలని ఆశిస్తూ తర్వాత పట్టణంలో 10వ తరగతి విద్యార్థులకు 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రూట్ ఆఫీసర్ రిసెప్షనిస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతికి సంబంధించి మొదటి విడతగా తెలుగు నుంచి గణితం మొదటి పేపర్ వరకు ప్రశ్నపత్రాలు బుధవారం పోర్టు స్టేషన్ చేరుకున్నాయని, మిగతా ప్రశ్నపత్రాలు 2-3 రోజులలో వస్తాయని ఆయన తెలిపారు. మార్చి 2017 సంబంధించి 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు పుంగనూరు సెంటర్లో మొత్తం 9 సెంటర్లలో ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. 9 సెంటర్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మొత్తం తెలుగు నుండి మ్యాథమెటిక్స్ 1 వరకు ఈరోజు సప్లై చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు అదేవిధంగా మా డిఓ గారు ఈ పరీక్షలను పదిగా నిర్వహించాల్సిందిగా కోరున్నారు. అందులో భాగంగా ఈరోజు ఎస్కార్ట్తో రూట్ ఆఫీసర్గా నేను ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మదనపల్లి డివిజన్ నందు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేసినట్లు సబ్ కలెక్టర్ వెట్టి సర్వీ ఎస్ఆర్టీవీకి తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మదనపల్లి డివిజన్ కు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఏర్పాట్లను ఉప పాలనాధికారి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉప పాలనాధికారి కుమారి కె వెట్టి సర్వి మాట్లాడుతూ మదనపల్లి డివిజన్ పరిధిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని, మదనపల్లి డివిజన్ పరిధిలో పట్టభద్రుల ఓటర్లు 26,118 మంది ఉన్నారని, ఇందులో పురుషులు 17,508 మంది ఉన్నారు, స్త్రీలు 8,610 మంది కలరని, పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయుల ఓటర్లు మొత్తం 3,613 మంది ఉన్నారన్నారు. ఇందులో పురుషులు 2,240 మంది, స్త్రీలు 1,373 మంది కలరని, ఉపాధ్యాయుల ఎన్నికలకు సంబంధించి 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మదనపల్లి డివిజన్ మొత్తంలో 10 రూట్లుగా 13 సెక్టోరియల్ ఆఫీసర్స్ ని,
13 రూట్ ఆఫీసర్స్ ని నియామకం చేయడం జరిగిందని తెలిపారు. 90 మంది పీఓలు, ఏపీఓలు 93 మంది, ఓపీఓలు 207 మంది, 49 మైక్రో అబ్జర్వర్స్ ను నియమించినట్లు కుమారి వెట్టసెల్వి తెలియజేశారు. పుంగనూరు పట్టణంలోని విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు 8-9వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కొవ్వొత్తులను వెలిగించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె గోపికుమార్ విద్యార్థులను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విజయ కుమారి, నాగేంద్ర, తాజీ, నారాయణ, ఆఫ్తాబ్, అరుణ, షానాస్, కల్పన, హజ్రా, శశికళ, మంజుల, శారద, అనురాధ, లలిత, ఏ జ్యోతి, ఝాన్సీ, జ్యోతి, జానకి, భువనేశ్వరి, గాయత్రి, సుధా 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. The children also have 8th class, 9th class, 10th class will have given to speak or say something, you can come here and say. మామూలుగా పిల్లలందరూ కలిసి కూర్చున్నప్పుడు చర్చించుకుంటా ఉంటారు, వాదించుకుంటూ ఉంటారు. రియల్గా చర్చించుకుంటే అది జ్ఞానాన్ని పెంచుతుంది, కానీ వాదించుకుంటే అది అజ్ఞానాన్ని పంచుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉండకండి. చర్చించుకోండి విషయాన్ని గురించి, పరీక్ష ఏం రాయాలి, ఎలా రాయాలి, ఏ పాయింట్స్ ఉండాలి, వీటన్నింటినీ చర్చించుకుంటూ పోతే మీరు అందరూ ఎంతో కొన్ని మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేయడానికి వీలే అవుతుంది. అలాగే అక్కడకు రాని చుట్టము మొక్కినా వరమీయని దేవుని వదిలిపెట్టడమే మేలంటాడు మన సుమతి శతకాడు. అలాగే మనం కూడా ఏవైతే అక్కడకు రాకుండా ఉంటాయో వాటన్నింటిని వదిలిపెట్టేయాల. ఏవైతే నిజంగా ప్రయోజనం కలిగిస్తాయో వాటిని మాత్రమే మనం మనసులో పెట్టుకోవాలి. అంతేకాకుండా మన అభ్యసనం అంతా కూడా మన భావోద్వేగాల మీదనే ఆధారపడి ఉంటాయి. అరిస్టాటిల్ అదే మాట అంటాడు, మన అభ్యసనం అంతా కూడా మన భావోద్వేగాల మీదనే ఆధారపడి ఉంటాయి అంటే అర్థమేమిరా అంటే మీ మనసులో అనేకమైన ఊహలు, ఆలోచనలు ఇవన్నీ వస్తుంటాయి, వాటిని అన్నింటినీ అదుపులో చేసుకోవాలా. చేసుకున్నప్పుడు మాత్రమే మీరు అంతో ఇంతో మీరు ఏమి రాయాలనుకుంటారో వాటిని రాయడానికి వీలవుతుంది. ఆ విధంగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ అభివృద్ధికి మిమ్మల్ని మీరే టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనకు శత్రువులు ఎవరో కాదు, మనకు పోటీ మరెవరో కాదు, మనకు మనమే పోటీ. మనలో శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు. వాటిని మనం జయించాలా, ముందుకెళ్ళాలి. ఆ విధంగా మీరు మిమ్మల్ని మీరు జయించుకుంటూ మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ఉన్న స్థాయికి చేరుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు March 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళలందరికీ కూడా, మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా అంతర్జాతీయ ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగానే ముఖ్య అంశాలు. పూణే పట్టణంలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలలో పురవీధులలో ఊరేగిన వైకుంఠవాసుడు. పూణే పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అంతర్జాతీయ దినోత్సవాలు ఘనంగా నిర్వహణ. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తలోని ముఖ్య అంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.